हाय फ्रेंड्स, మికుల్ మేకల యూట్యూబ్ ఛానల్లో మొన్నటిదాకా నీట్ బోటనీ క్లాస్ చెప్పినటువంటి లెక్చరర్ విష్ణు, టీచర్ విష్ణు, అసలు ఎవరితను యూట్యూబ్లో నీట్ క్లాసులు కాకుండా కోవిడ్-19 ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తాను సఫర్ అవుతున్న సిచ్యువేషన్ని అప్లోడ్ చేస్తుండు, ఎవరితను అనే సందిగ్ధంతో కొంతమంది ఉన్నారు. కొంతమంది కాల్ చేశారు, కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. నేను ఎక్కడి నుండో ఊడిపోలేదండి. నేను ఒక ప్రైవేట్ టీచర్ని. నా పేరు మేకల విష్ణు. తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా సత్తుపల్లి తాలూకా కల్లూరు మండలం పెద్ద కోరుకొండి అనే ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగాను. ఆ తర్వాత డిగ్రీ బీఈడి ఎంఎస్సి ఎంఈడి వేరే ప్రాంతాల్లో చదువుకున్నాను. గత 10-12 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల అనుభవం ఉంది. ప్రైవేట్ సెక్టార్లో టీచ్ చేస్తూ ఉన్నాను బయాలజికల్ సైన్స్ నీట్ బోటనీ క్లాసులని. కోవిడ్-19 బిఫోర్ లైఫ్ అంతా సాఫ్ట్గా ఉండేది, లైఫ్ అంతా అందరిలాగే నాకు సాఫ్ట్గా ఉండేది. ఇన్కమ్ మంచిగా వచ్చేది, భార్య పిల్లలు అంతా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఒకసారిగా ప్లాట్ఫామ్ చేంజ్ అయింది, సాఫ్ట్నెస్ నుండి హార్డ్లోకి వచ్చి పడదు. సరే, చదువుకున్న చదువు, గురువులు నేర్పిన జ్ఞానం, కష్టాల్లో సుఖాల్లో మానసిక స్టెబిలిటీ, మెంటల్ స్టెబిలిటీ అన్నీ అవసరం కాబట్టి, తెలుసు కాబట్టి అన్నిటిని ఆలోచించుకొని సాఫ్ట్గానే సరే హార్డ్ వర్క్ చేసుకుంటూ లైఫ్ రన్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, చాలామంది ప్రైవేట్ టీచర్స్, కొన్ని కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ పోరాడుతూనే ఉన్నాయి ఏదో ఆర్థిక సాయం చేపించడం కోసం. అయినప్పటికీ కొంతమంది ప్రైవేట్ టీచర్స్ తన మీద తమ నమ్మకాన్ని కోల్పోయి మానసిక విరక్తికి లోనై చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఒక చిన్న షార్ట్ ఫామ్లో ఒక థీమ్ ఇవ్వాలనుకుంటున్నాను. మన చుట్టూ సరౌండింగ్లో పిట్టలు ఉంటాయండి, కుక్కలు ఉంటాయి. పిట్టకు తండ్రి, తల్లి, అన్న, తమ్ముడు, చుట్టాలు, బంధువులు, కొడుకులు, బిడ్డలు, ఈ రిలేషన్షిప్ ఉండదా? ఉండదు, మనందరూ తెలిసిన విషయమే. అవి తెల్లారి లెంగులోనే రేపటికి నాకు అన్నం ఎక్కడ దొరుకుతుంది, ఫ్యూచర్లో నాకు ఫుడ్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఇవన్నీ వాటికి ప్లాన్గా ఉంటాయా? పోరాటం పొద్దున్న లెగుతాయి, ఆహారం విషయంలో పోరాడుతూ ఉంటాయి. ఆ ప్రయత్నం సంపాదించుకొని ఆహారాన్ని అది తిని రోజు గడుపుకుంటూ ఉంటాయి. రోడ్డు మీద తిరిగి కుక్కని చూడండి, దానికి ఏమైనా బాధ ఉంటుందా? అయ్యో నా పిల్లలకి గూడు పెట్టలేదే, మా వారసత్వ ఆస్తులు ఏమి రాలేదే, నిన్నటి వరకు మంచి ఫుడ్ దొరికింది పెళ్ళిళ్ళ కాడ ఎక్కడో సినిగిపోయిన సాగుల దగ్గర, ఇవాళ ఏ పెళ్ళి కాలేదే, ఎక్కడ ఫుడ్ దొరకలేదే అని దిగులు పడుతుందా? పోరాటం చేస్తూ ఉంటుంది, మార్నింగ్ లేచిన కాడి నుండి పోరాటం ప్రయత్నం అన్వేషిస్తూ ఉంటుంది. అంటే డిస్క్రిమినేషన్ లేనటువంటి పక్షులు జంతువులకే పోరాట సామర్థ్యం ఉంది బ్రతుకుని సాగించాలని. మరి మనుషులం, అన్నిటికి మించి ఉపాధ్యాయులం, సమాజ నిర్మాతలం, ఎంతో జ్ఞానాన్ని అర్జించి పిల్లలకు నేర్పేవాళ్ళం. చిన్న కష్టం వచ్చినంత మాత్రాన మానసిక విరక్తిలో నేను అవసరం లేదు. దాన్ని బేస్ చేసుకునే ఒక 2 వీడియోలు నేను బడిపంతులు బతకలేని వాడు కాదు, బడిపంతులు అంటే ఏమైనా చేయగలవాడని ఒకటి అప్లోడ్ చేసిన, పోస్ట్ చేసిన. అదేవిధంగా మీరు ఫస్ట్ మిమ్మల్ని నమ్ముకోండి. కొంతమంది చిన్నప్పుడు మా తాతగారు, తల్లిదండ్రులు వాళ్ళు సామెతలు ఇప్తూ ఉండేవాళ్ళు. సామెతలు ఎంతో నీతి ఉండేది. తెలివి ఉంటే ఎట్లయినా బతకవచ్చు,
పుట్టుకతోనే ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా నీకు పోయింత శాలరీ వస్తుంది, సాఫ్ట్గా బాగుతావు, సచ్చేవరకు అది మెయింటెన్స్ అవుతుందని ఏమైనా గ్యారంటీ బాణంతో పుట్టామండి మనం? లేదు కదా. మరి ఒకసారి అది కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు, ఈ COVID-19 ఎఫెక్ట్గా అది కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు అంత వ్యక్తి ఎందుకు గురవుతున్నారు? పోరాటం చేద్దాం. సరే, ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, ప్రైవేట్ మేనేజ్మెంట్ ఏం చేస్తే తెలియదు, వీటన్నిటి మించి మనం నమ్ముకున్న కుటుంబం ఉంటుంది కదా, వారికి న్యాయం చేయాలి ఫస్ట్. దానికోసం కష్టపడదాం. అందుకోసమే విరక్తి గురి కాకుండా ఇబ్బందులు తెలివితో ఫేస్ చేసుకుంటూ నిన్ను నమ్ముకున్న కుటుంబ సభ్యులకి న్యాయం చేకూరుస్తూ పోరాటం సాగించు. పక్షులకి కుక్కలకి జంతువులకి ఏముందండి బతకాలని పోరాటం? మన మనుషులం, ఉపాధ్యాయులం, తెలియగలవారం, సమాజ నిర్మాతలం, పాఠాలు చెప్పడం వరకైనా సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఫేస్ చేయలేమా? ఆలోచించుదాం, చేయగలుగుతాం. సరే, ముందు ముందు జరిగే సహాయాలు ఏది జరగవచ్చు, పాజిటివ్తోనే ఉందాం, నెగిటివ్ కిందకి ఆలోచించాలి. కాబట్టి మీరు అందరూ గమనించి మీ మీ పనులు చేసుకొని హ్యాపీగా ఉండగలరని ఆశిస్తూ మీ మిక్కులు మేకల యూట్యూబ్ ఛానల్ విష్ణు.